నమస్తే అండి. మొత్తంగా ఈ విశాఖ ఉక్కుపైన ఎలాంటి రాజకీయం నడుస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఉక్కు మీద అటు రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మధ్య కూడా రాజకీయం నడుస్తుంది అనేటువంటిది స్పష్టం. రెండు ప్రభుత్వాలు కూడా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి లేదా సరైనటువంటి సమాధానం చెప్పకుండా జనాన్ని గందరగోళంలో పెట్టేందుకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉందనేటువంటిది స్పష్టం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి లేకపోతే ప్రధానమంత్రిని ఉద్దేశించి లేఖ రాయకుండా పెట్టుబడుల ఉపసంహరణ విభాగానికి లేఖ రాశారనేటువంటి వార్తలు వచ్చాయి. అందువల్ల ఇదంతా ఒక ముసుగులో గుద్దులాట వ్యవహారం లాగా ఉన్నది. జనానికి చెబుతున్నది ఒకటి, ఆచరణలో చేస్తున్నది ఒకటి అనేటువంటిది స్పష్టం. అంటే నరేంద్ర మోడీ గారికి నేరుగా లేఖ రాస్తే ఆయనకి ఏమన్నా ఆగ్రహం కలుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏమన్నా భావిస్తున్నారా అనేటువంటిది కూడా ఒకటే. అందువల్ల ఇదంతా కూడా నిజానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ శాఖకు లేఖ రాసినప్పటికీ లేఖలో ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యత తప్ప ప్రధానమంత్రికి రాశారా లేకపోతే పెట్టుబడుల ఉపసంహరణ శాఖకు రాశారా అనేటువంటిది కాదు. ప్రభుత్వము కేబినెట్ సమిష్టి నిర్ణయానికి బాధ్యురాలు కనుక ఏ నిర్ణయం చేసినా ప్రధాన కార్యాలయము మొత్తం మంత్రిత్వ శాఖలు కూడా బాధ్యత వహిస్తాయి కనుక దీని మీద స్పష్టత అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ఎవరైనా ఇవ్వనివ్వండి, మనకు సమస్య సంబంధం లేదు, ఇబ్బంది లేదు, ఎవరిచ్చినా సరే విశాఖ ఉక్కుని అమ్ముతున్నారా లేదా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇతరత్ర కూడా మేము దాన్ని 100కి 100% అమ్ముతున్నామని పదే పదే చెప్తున్నారు. అందువలన లేఖ ఏమి రాశారు, ఆ లేఖకి సమాధానం ఏమొచ్చింది అనేటువంటిది వృధా చర్చ. మంత్రుల ప్రకటనలే ప్రమాణంగా తీసుకునేట్లయితే ఎన్ని నిరసనలు తెలియజేసినా ఎన్ని టన్నుల లేకపోతే ఎన్ని వందల లేఖలు రాసినా తీర్మానాలు చేసినా కేంద్ర ప్రభుత్వము తన నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోతుంది తప్ప ప్రజాభిప్రాయాన్ని రాష్ట్ర అభిప్రాయాన్ని ప్రజల మనోభావాలను కూడా ఇది పట్టించుకునే స్థితిలో లేదు అన్నది స్పష్టం. రైట్. అండ్ అజయ్ కుమార్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గతంలో స్పష్టం చేశారు, ఎలా అయినా సరే ప్రైవేటీకరణ ఆగేది లేదు, రాష్ట్ర ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరిపి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నామని. ఇప్పుడు మళ్ళీ లేఖలు రాయడం వెనుక ఆంతర్యం ఏంటి అనుకోవచ్చు? సీతారామన్ గారు చెప్పింది స్పష్టంగానే కాదండి, అసలు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏం వాటా లేదనేది, దీనిపై పూర్తి హక్కు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి చెప్పింది. ఈరోజున్న పరిస్థితులు ఏదైతే ఉందో, విశాఖని అమ్మేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, బీజేపీ జాతీయ స్థాయిలో అదేది ఈ ఆ ప్రైవేటీకరణ అంశం ఏదైతే తీసుకుందో ఇవాళ కొత్త కాదు. సరే, పివి నరసింహరావు కాలం నుంచి అలా వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఒక ఆర్థిక స్థితిగతులు తర్వాత ఉపాధి అవకాశాల నేపథ్యంలో చూస్తే విశాఖ స్టీల్ని అమ్మే పరిస్థితి అనేటువంటిది ఏమాత్రం లేదు. ఎందుకనంటే మనం ఒక స్పష్టంగా చెప్పుకోవాలి, ఈరోజు అందరూ కూడా గొంతెత్తి నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక స్పష్టంగా అడుగుతున్న వాళ్ళకి ఏంటంటే, సేల్లో దీని అంతర్భాగం ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న ఎందుకు రాలేదు ఇంతవరకు? ఇది మన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మెయిన్ ఖనిజాలు ఉండేది ఆ విభాగానికి. మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు అయింది, 50,000 డివిడెండ్ ఇచ్చింది విశాఖ స్టీల్ ఇప్పటికి కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు పెట్టుబడి పెట్టింది ఎంత? 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది, ల్యాండ్ అక్విజిషన్ అని, మిషనరీస్ అని అన్నీ కాలి. సరే, 50,000 కోట్ల అప్పు డివిడెండ్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు వరకు కూడా దానికి సొంతంగా ఒక గనులు లేవు. మరి ఈ గనుల మీద ఏ ప్రతిపక్షాలే కానీ లేకపోతే ట్రేడ్ యూనియన్సే కానీ ఎప్పుడైనా నోరెత్తి గలమెత్తిందా? లేదు. ఎందుకు లేదు అని అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అయితే నిర్వీర్యం కావడానికి పాలకులు ఒక పక్క ఒక భాగం అయితే దానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో ట్రేడ్ యూనియన్ ముసుగులేసుకున్నటువంటి నాయకులు కూడా ప్రధాన కారణం అని చెప్తాను నేను స్పష్టంగా. దీన్ని నియంత్రించాల్సింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు నిర్వీర్యమైతే అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు తెలవాలి. ఇప్పుడు ఓ కుక్కను చంపే ముందు ఏంటంటే దాన్ని పిచ్చిలేసిందని చెప్పి మనం ముద్రేయాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్కి వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో
రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు పిఎంఓకు లెటర్ రాసింది అని చెప్పి చెప్తురు. ఏమున్నా కూడా ఏంటంటే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం తప్ప అంతకంటే ఏం లేదు. పోస్కో కంపెనీ ఉందండి, ఇది గ్యారంటీగా చెప్తున్న, పోస్కో కంపెనీ వస్తుంది. ఏ బేస్లో వస్తుంది? ఇప్పుడున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో 20,000 కార్మికులు ప్రత్యక్షంగా ఉన్నారు. 20,000 మంది కార్మికులను యథాతథంగా కొనసాగిస్తాము అని చెప్పేసి పోస్కో కంపెనీ వాగ్దానం చేయగలుగుతుందా? చేయలేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వాలకు ఏం మారినాయి అంటే అన్ని రోగాలకు అన్ని దీనికి ఏంటంటే సర్వరోగ నివారణ ప్రైవేటీకరణ అనే పరిస్థితికే వచ్చింది. మరి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ ఈ నేపథ్యాన్ని మనం ఒకసారి చూస్తే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు ఆలోచన విధానాన్ని మనం పసిగడుతుందంటే బాధ్యతల నుంచి తప్పుకోవడం చూస్తూ జరుగుతుంది. మొన్న ఈ మధ్య 7 ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తులను అమ్మి 2.5 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. నేను స్పష్టంగా అడుగుతున్న ఈ ప్రభుత్వాలకు ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి మేము ఆ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఏంటంటే చిప్పలమ్మి చెప్పులు తెచ్చుకుంటారా అని. అడక తినడానికి చిప్పనైతే ఉండాలి కదా. మరి ఆ చిప్పమేసి చెప్పులు తెచ్చుకుంటే ఆ చెప్పులను చూసి ఎవడు బిచ్చం కూడా అయ్యాడు. కాబట్టి ఈ పరిస్థితులు ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇన్ని వేల మంది కుటుంబాలు ఆధారపడ్డటువంటి ఒక స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఏం మారింది? విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఏంది విశాఖ స్టీల్ ఏంటంటే ప్రైవేటు సొత్తులాగా తయారైంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏంటంటే తమ ఆలోచనలు మార్చుకోవాలి, డెఫినెట్గా మార్చుకుంటే అని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో స్పష్టంగా తమ విధి విధానాలు స్పష్టంగా చెప్పాలి. మేము 2 సార్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రాసినాము, పిఎంఓ గారు ఏంటంటే సీఎంఓ గారికి పంపించారు, సీఎంఓ గారు ఆడికి పంపించారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే పబ్లిక్ని ఏంటంటే ఒక డైలమాలా పెట్టి ఏంటంటే ఊరడించే పరిస్థితే ఉన్నది. కాబట్టి ఇటువంటి అనాలోచితమైనటువంటి చర్యల్ని ఉపసరించుకుంటే ప్రజాస్ దీంట్లో శ్రేయస్సులో చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అండ్ ఇక్కడ కోటేశ్వరరావు గారు ఇంకొకటి, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతమంది అయితే ఉద్యమకారులు ప్రాణాలు తెగించి మరీ సాధించారో అప్పుడే దీనికి ఎందుకు గనులు కేటాయించలేదు? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు గనులు కేటాయించలేదు? అంటే స్టార్టింగ్లోనే దీనికి బేజం పడిందా, ఎలా అయినా సరే మళ్ళీ ఇస్తున్నా మళ్ళీ వెనక్కి లాక్కునే ప్రయత్నం ఇదంతా అప్పుడే స్టార్ట్ అయిందా, అది ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ అయిందా? స్టార్టింగ్ లో గనులు కేటాయించలేదు, మొదటి నుంచి కూడా దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలనేటువంటి డిమాండ్ కార్మికులు చేస్తున్నారు, దానికి కార్మికులు ఆందోళన కూడా చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి అసలుకి అసలు వచ్చినటువంటి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి ఆందోళన మాత్రం అప్పుడు చేయలేదు తప్ప అసలు కార్మికులు దాన్ని పట్టించుకోలేదని కానీ లేకపోతే మరొకటి అనేది కానీ చెప్పడం చాలా విచారకరము. కార్మికులు తమ బాధ్యతగా ఎప్పటి నుంచో చెప్తున్నారు. కార్మికులు చెప్పడం కాదు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది 15 ఏళ్ల క్రితం. అందువల్ల స్టాండింగ్ దాదాపు 10 ఏళ్ల క్రితం స్టాండింగ్ కమిటీ సిఫార్సులనే పట్టించుకోలేదు ప్రభుత్వం. ఎందుకని అంటే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఈ ప్రైవేటీకరణ లేకపోతే సరళీకరణ ఈ విధానాలన్నింటినీ ప్రారంభించిందో వీటిని వేగంగా చేసేందుకు నిర్ణయించుకున్నది బీజేపీ. అందువలన కార్మికులు ఆందోళన చేయలేదు లేకపోతే సరిగ్గా పట్టించుకోలేదు అని కార్మికులు సరిగ్గా పట్టించుకున్నారు. బిఎస్ఎన్ఎల్ కు సంబంధించి సమ్మె చేశారు కార్మికులు, కానీ ఏమైంది? బిఎస్ఎన్ఎల్ ని నాశనం చేశారా లేదా? అందుకని ఇప్పుడు కూడా కార్మికులు సమ్మె చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఇది ఆగుతుంది అనేటువంటి విశ్వాసం నాకైతే లేదు. ఎందుకంటే తెగించి అవసరమైతే కార్మికుల్ని మొత్తాన్ని జనాన్ని అణిచివేసి కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు తాము ఎవరికైతే తమ ఈ పరిశ్రమల్ని లేకపోతే జాతి సంపదల్ని అట్టిపెట్టదలుచుకున్నారో దాన్ని వాళ్ళకి తెగనల్ని కట్టిపెట్టేస్తారు అంతే. అందువలన ఇప్పుడు సమస్య ఏంటంటే కార్మికులను తప్పు పట్టడం లేకపోతే గతంలోనే సరిగ్గా చేసుకుంటే గతంలో కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అధికారంలో ఉన్నటువంటి పాలకులు తెలుగుదేశం లేకపోతే మరొకట అనేటువంటిది కాదు, కాంగ్రెస్ మరొకటి కాదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ బీజేపీ నాయకులు ఉక్కు ఉద్యమం ప్రారంభానికి ముందు కూడా ఏం చెప్పారు? మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నాము, వాళ్ళు అంగీకరించారు అనేటువంటి కట్టుకథలు చెప్పారా లేదా? అందువల్ల అటువంటి పాలకుల మీద భ్రమలు పెరిగిపోతున్నటువంటి రోజుల్లో కార్మికులు గట్టిగా ఉద్యమం చేయడంత మాత్రాన కార్మికుల మీద బ్లేమ్ చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కార్మికులు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కార్మికులు చేస్తున్నది ఉద్యోగం, ఇంతకుముందు కార్మికులు అనేక సందర్భాల్లో కార్మికులు కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఎల్ఐసి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా తమ ఉద్యోగాల కోసము తమ వేతనాల కోసమే పనిచేస్తారు అనేటువంటిది ఇవాళ ఎల్ఐసిలో కానివ్వండి, బ్యాంకుల్లో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానివ్వండి,
వాళ్ళు కోరుతున్నటువంటిది వేతనాల సమస్య కాదు, వేతనాలనేటువంటి ఒక హక్కు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ సంస్థల్ని కాపాడాలనేటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి ఉద్యమాన్ని వాళ్ళు సాగిస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండూ కూడా ఏదో ఒక శాఖ తోటి విశాఖ ఉక్కుని కారు చౌకగా తాము కోరుకున్నటువంటి వాళ్ళకి లేకపోతే తమకి క్విట్ ప్రో కో అంటాం, నీకు ఇది నాకది, నీకు విశాఖ ఉక్కు మాకు ఎన్నికల్లో 10,000 కోట్లు, ఇట్లా ఈ విధంగా ప్రతిదీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఇసుకను కూడా అదే విధంగా అప్పగించారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భం చూసినప్పుడు డెఫినెట్ గా దీని వెనకాల పాలకుల యొక్క కుట్ర దురుద్దేశం తప్ప కార్మికులకి లేకపోతే సామాన్య జనానికి వాళ్ళని మనం తప్పుపట్టాల్సినటువంటిది లేదు అనేది నేను చెప్తాను.